మనుషులకు తొందరగా ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ వచ్చినా మనుషులు చింతపోతూ ఉంటారు. ఆరోగ్యంలో కొంచెం శ్రమ వచ్చినా మనుషులు చింతపోతూ ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే మనుషులు కృంగిపోయి చింతిస్తూ కృషించిపోతారండి. మనకు ఎన్నో అవసరతలు ఉంటాయి. ఈ అవసరతలను బట్టి మనిషి చింతలోకి వెళ్ళిపోతాడు, కృషిస్తూ ఉంటాడు. అయితే చింతలేని జీవితం ఎలా జీవించాలి? చింతలేని జీవితం సాధ్యమా అనే ప్రశ్నకు జవాబు ఈరోజు యేసు ప్రభు మాటలో నుంచి మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 6:26 నుంచి యేసు ప్రభు ఇలా సెలవిస్తాడండి. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. రెండు విషయాలు చెబుతాడు. మొదటిగా మేము ఏమి తింటామో మా ప్రాణం గురించి, మీ ప్రాణం గురించి మీరు చింతించొద్దు అని చెప్తున్నాడు యేసుప్రభు. రెండవదిగా యేసుప్రభు ఏమంటున్నాడంటే, మేము ఏమి ధరించుకుందాం అని మీరు దేహాన్ని గురించి మీరు చింతించవద్దు అని అంటాడు. చింతలేని జీవితం ఎలా సాధ్యం? యేసుప్రభు ఆయన శిష్యులతో చెప్పిన మాటలు. ఈ మాటలు ఎంత గొప్పవి అంటే మత్తయి సువార్త 7:24 యేసుప్రభు ఇలా అంటాడు, ఈ నా మాటలు విని దీని ప్రకారం చేయువాడు తన ఇంటిని బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని యేసుప్రభు చెప్తున్నాడండి. మనం ఈ మాటలు వినడమే కాకుండా ఈ మాటల ప్రకారం మనం జీవిస్తే మనం బుద్ధి కలిగిన వారమని, బండ మీద మన ఇల్లు కట్టుకున్న వారి వలె మనం ఉంటామని. తుఫాను వచ్చినా, వరద వచ్చినా, వర్షం కురిచినా మన జీవితం కదల్చబడకుండా ఉంటుంది. చింతలేని జీవితం మొదటిగా బాగా వినండి. యేసుప్రభు అంటాడు, నేను ఏమి తింటాను అని మీరు చింతించొద్దు అంటాడు. మనం మన జీవితాన్ని గురించి చింతించకూడదండి. అది ఎలా సాధ్యం? ఉద్యోగం పోతుందేమో అని చాలామందికి చింత, నా డబ్బులు అయిపోతాయేమో అని చింత, నా పిల్లలకి కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులు ఉంటాయో లేదో అని చింత, నేను బ్రతుకుతానో లేదో, నాకు ఇల్లు ఉంటుందో లేదో అని మనిషికి చింత. చూడండి, ఈ చింత నుంచి మనల్ని ఎవరు తప్పించగలరు? అసలు చింతలు ఎందుకు వస్తాయి? మీరు ఈ మాట ఆలోచిస్తే మనిషికి అవసరతలను బట్టి చింతలు వస్తాయండి. ఉద్యోగ అవసరత, ఆర్థిక అవసరత, పిల్లల అవసరత, కుటుంబ అవసరతలను బట్టి మనిషి చింతపోతూ ఉంటాడు. ఈ చింతను బట్టే, ఈ ఆలోచనను బట్టి యాంగ్జైటీ అంటారు ఇంగ్లీష్లో. అందుకే బైబిల్లో అదే మాట, మత్తయి సువార్త 6:25-34 మీరు చదివితే 3 సార్లు యేసుప్రభు ఏమంటాడో తెలుసా? డు నాట్ బీ యాంగ్షియస్ అని అంటాడు. అంటే యాంగ్జైటీ అనేది ఒక క్రైస్తవుడికి ఉండకూడదండి. ఎలా జీవిస్తాం? వరీ అనేది ఒక క్రైస్తవుడికి ఉండకూడదు. వీ షుడ్ లివ్ అ వరీ ఫ్రీ లైఫ్, వీ షుడ్ లివ్ అన్ యాంగ్జైటీ ఫ్రీ లైఫ్. యాంగ్జైటీ లేకుండా ఎలా జీవిస్తాడండి మనిషి? ఎలా జీవిస్తాడంటే యేసు ప్రభు చెప్తున్నాడండి, మన జీవితాన్ని గురించి మనం చింతించకూడదు, మన ఆహారాన్ని గురించి మనం చింతించకూడదు, మన ఉద్యోగాన్ని గురించి మనం చింతించకూడదు, మీ కుటుంబాన్ని గురించి, మీ ఇంటిని గురించి మీరు చింతించొద్దు అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? దానికి ఉదాహరణగా యేసు ప్రభు అంటాడు, ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు కోయవు కానీ, అవి కొట్లలో చేర్చుకునవు కానీ, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుట లేదా అని అంటాడు.
మనం ఏం తెలుసుకోవాలంటే, చింతలేని జీవితానికి రహస్యం ఏమిటంటే మన పరలోకపు తండ్రి మనల్ని పోషిస్తాడని. పరలోకపు తండ్రితో సంబంధం లేని వారికి భయం ఉంటుందండి, భయాందోళన ఉంటారు వాళ్ళు. కానీ నా పరలోకపు తండ్రి నన్ను చూసుకుంటాడు అనే ధైర్యం ఎవరికి ఉంటుందంటే, ప్రతిరోజు తండ్రితో సంబంధం కలిగి ఆయనతో సహవాసం కలిగి. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి, మొదటిగా సంబంధం ఉండాలి, రెండవదిగా సహవాసం ఉండాలి. చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. ఒక బిడ్డకి తండ్రి ఉన్నాడు అనుకోండి, సంబంధం ఉన్నట్టు, కానీ ప్రతిరోజు ఆయనతో మాట్లాడకపోతే, తండ్రికి టైం లేకనో, ఉద్యోగం చేస్తూ పనిలో పిల్లలతో సమయం గడిపే టైం ఉండదు. వాళ్ళు నిద్ర లేచే టైంకి ఆయన పనికి వెళ్ళిపోతాడు. ఎంత ఆలస్యంగా వస్తాడంటే వాళ్ళు నిద్రపోయే టైంకి వస్తాడనమాట. అంటే వాళ్ళతో సమయం గడిపే ఆయనకు సమయం గడపాలని ఆశ ఉన్నా ఉద్యోగం పరిస్థితులను బట్టి గడపలేని పరిస్థితిలో ఉంటాడు. సంబంధం అయితే ఉంది, కానీ సహవాసం లేదు. సహోదరా సహోదరి, మొదటిగా నువ్వు పరలోకపు దేవుణ్ణి ఒక తండ్రిగా ఎరుగుతావా? ఆలోచించాలి. దేవుని వాక్యం చెబుతుందంటే మనం దేవునితో సంబంధం కలిగి ఉన్నాం. ఎలాంటి సంబంధం? తండ్రి కుమారుని, తండ్రి కుమార్తె యొక్క ఆ సంబంధాన్ని కలిగి ఉన్నాం. యేసు ప్రభు ద్వారా ఎవరైనా దేవుని దగ్గరికి వస్తే ఆయన బిడలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా చేయబడతారండి. తండ్రి అని పిలవచ్చు. యేసు ప్రభు దేవుని కుమారుడు. యేసు ప్రభు ద్వారా మనం కూడా దేవుని కుమారులు అనబడతాం. ఎందరూ ఆయనను అంగీకరించారో వారికి దేవుని కుమారులు అనబడటానికి ఆయన భాగ్యాన్ని ఇస్తారు. హీ విల్ గివ్ దెమ్ పవర్ టు బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం యోహాను సువార్త 12వ వచనంలో ఆ మాట సెలవిస్తాడండి యోహానుడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం యేసు ప్రభుతో దేవుని దగ్గరకు వస్తే మనం తండ్రితో సంబంధం కలిగిన వారం. మొదటిగా సంబంధం, రెండవదిగా సహవాసం. ప్రతిరోజు మనం ఆయనతో మాట్లాడాలి. ఆయన పరలోకంలో ఉన్నాడు, నాకు సంబంధం లేదని కాదు. మనకు ఒక ప్రతి క్రైస్తవుడికి పరలోకం తెరవబడి ఉంటుంది. అంటే మనం ప్రార్థన చేసినప్పుడెల్లా మనము కృపాసింహాసనం ఎదుట మనం కనబడతామన్నమాట. అంటే ఆయనతో ముఖాముఖిగా మనం మాట్లాడినట్టే మన ప్రార్థన ఆయన చేరటమే కాకుండా ఆయన ఆత్మ మనతో చెబుతాడు, నీ ప్రార్థన ప్రభు విన్నాడయ్యా, నీ తండ్రి విన్నాడయ్యా అని మనకు చెబుతాడు. ఆత్మ తానే మన ఆత్మతో మనము దేవుని బిడలమని, దేవుని కుమారులమని సాక్ష్యం ఇస్తున్నాడని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం చెబుతుంది. మనము దత్తపుత్రాత్మను పొందుకున్నాం, దాని వలనే మనం ఆత్మ వలనే అబ్బా తండ్రి అని మొరపెడతామని. అంటే మనం యేసు ప్రభు యొక్క ఆత్మను, కుమారుని యొక్క ఆత్మను మనం పొందుకున్నాం. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తాం. అది క్రైస్తవుడికి కలిగిన మంచి ఆధిక్యత. ఇట్ ఈస్ అ ప్రివిలేజ్ గివెన్ టు అ చైల్డ్ ఆఫ్ గాడ్ దట్ యూ కెన్ కాల్ గాడ్ యాజ్ యువర్ ఫాదర్. ఒకరోజు రెండు పక్షులు ఒక పట్టణంలో చెట్టు మీద కూర్చున్నాయంట. చెట్టు మీద కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాయంట. ఈ మనుషులను చూడండి, ఎలా పరిగెత్తుతున్నారో, వారి జీవితం కొరకు ఎలా ప్రాకులాడుతున్నారో చూడండి. మనకైతే మన పరలోకపు తండ్రి ఉన్నాడు, ఆయన మనల్ని పోషిస్తాడు. పాపం వీళ్ళకి వాళ్ళ తండ్రి లేడేమో అని రెండు పిట్టలు అనుకుంటున్నాయంట, రెండు పక్షులు అనుకుంటున్నాయంట. సహోదరా సహోదరి, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, 104వ కీర్తన 27వ వచనం 8వ వచనం ఏం సెలవిస్తుందంటే, ప్రతి జీవి కూడా ఆయన వైపు ఆహారం కొరకు చూస్తాయని. ఆయన గుప్పిలు విప్పితే ఆయన గుప్పిల నుంచి మంచి విషయాలు, మంచివి అవి పొందుకుంటాయని, అవి తృప్తి పొందుతాయని ఈ జీవరాశులన్నిటి గురించి కీర్తనకారుడు రాస్తాడండి, ఇస్తాడండి. అందుకే నా మీ జీవితాలను గురించి మీరు చింతించొద్దు. యేసు ప్రభువును మీరు అంగీకరించి ఉంటే మీ దేవుడు మీకు పరలోకపు తండ్రి. సింహాసనం మీద కూర్చొని భూమి ఆకాశములను మాట చేత సృష్టించిన గొప్ప దేవుడు, సృష్టికంతటినీ పోషిస్తున్న దేవుడు,
నిన్ను కూడా పోషించగలడు. మనం సృష్టి అంతేకంటే శ్రేష్ఠులమంట, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని అంటాడు యేసుప్రభు. ఆకాశ పక్షులను చూడే విత్తవు కోయవు కానీ అవి కొట్లలో కూర్చుకొనవు కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా. చూడండి, మన పరలోకపు తండ్రి ఈ పిట్టలను పోషిస్తున్నాడటండి. మన పరలోకపు తండ్రి, ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. మీ పరలోకపు తండ్రి జంతువులన్నిటికీ ఆహారం పెడుతున్నాడు, నీకు ఆయన భోజనం ఇవ్వడా? సహోదరా సహోదరి, నువ్వు దేని గురించి చింతిస్తున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుని వాక్యం పట్టుకొని ఆయన దాసునిగా ఈ మాట చెప్పగలను, నీ జీవితం గురించి నువ్వు చింతించొద్దు. నువ్వు జీవం కలిగిన దేవుని బిడ్డవైతే ఆయన్ని పోషిస్తాడు. ఆ మాట చేత నువ్వు ధైర్యంగా ఉండాలి. బ్రదర్ బక్సింగ్ గారు ఒకసారి ఆయన ప్లాట్ఫామ్ మీద పండుకున్నాడంట. తన తల్లి తండ్రి ఇంట్లోంచి వెళ్ళగొడితే ఆయన బాంబేలో ముంబైలో ఆయన ఒక ప్లాట్ఫామ్ మీద పడుకొని ఎక్కడో ఆహారం తిని నీళ్లు తాగి వచ్చి ప్లాట్ఫామ్ మీద పడుకునేవాడంట. అయితే ఒకరోజు ప్రభువా నాకు ఆకలి అవుతుంది అని ప్రార్థించాడంట. ప్రార్థిస్తే అలా వెళ్తుంటే అక్కడ ఒక ఏడుస్తున్న బిడ్డ తల్లి చంకలో ఉండడం చూశాడంట. ప్రభువా నాకు ఆకలి అవుతుంది, కానీ ఆ బిడ్డ తల్లికి కూడా ఆకలి అవుతుంది ప్రభువా, ఏం చేయాలి అంటే ప్రభు స్వరం వినపడిందంట, నువ్వు ఈ వైపు కెలమని. ఆయన అలా వెళ్తుంటే ఎవరో వండినట్టు కట్టెలతో పొయ్యి పెట్టి దాని మీద ఒక మంచి గిన్నెలో అన్నం వండినట్టు కనపడిందంట. వచ్చి చూసే వరకు ఎవరో వండారు అన్నం, ఏం చేయాలి? వచ్చి చూసారంటే ఇలాగ ఎవరైనా ఉన్నారేమో పిలిస్తే అంటే ఎవరు రాలేదంట. ఆ గిన్నెలో నుంచి తీసుకొని వచ్చి ఆ తల్లికి ఆ బిడ్డకి ఇచ్చారంట. చూడండి, ప్రార్థించే వారికి ఆయన ఆహారాన్ని పంపిస్తారండి. ఏలియా గురించి ఆలోచించండి ఒకసారి. చరిత్ అనే వాగు దగ్గర ఆయన ఉండమన్నాడు, ఆ నీళ్లు తాగాడు. ఆయన కాకుల ద్వారా ఆహారాన్ని మాంసాన్ని పంపించాడు. కాకులు ఎవ్వరికీ ఇవ్వవండి, అలాంటి పక్షుల ద్వారా ప్రభు ఏలియాకు ఆహారం పంపించాడు. నీకు నిన్ను నన్ను పోషించలేడా? మీరు ఈ ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అని వాక్యం చెబుతుంది. సహోదరా సహోదరి, దేవుని దృష్టిలో నువ్వు నేను శ్రేష్ఠులమండి. వీఆర్ మోర్ ప్రెషస్ దాన్ ద బర్డ్స్. రెండవ సత్యం ఏంటంటే యేసుప్రభు చెబుతున్నాడు, మీరు వస్త్రాలను గురించి మీరు చింతించవద్దు అని అంటాడు. ఏమంటాడో తెలుసా? మీ దేహమును గురించి మీరు చింతించొద్దు అంటాడు. ఈ దేహాన్ని కాపాడుకోవటానికి మనం వస్త్రాలని కప్పుకుంటాం. మనుషులు రకరకాల వస్త్రాలు, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వస్త్రాలు కొనుక్కుంటారండి. వస్త్రాల కొరకే జీవిస్తున్నట్టు మన భారతదేశంలో ఒక్కొక్కరికున్న వస్త్రాలు గొప్పవారు. మీరు ఆలోచించండి, ఎన్ని చీరలు ఉన్నాయో చాలామంది స్త్రీలకు వాళ్ళకే తెలియదండి. మగవారికైతే ఎన్ని షర్ట్లు ఉన్నాయో ఎన్ని ప్యాంట్లు ఉన్నాయో వాళ్ళకే తెలియదండి. వాళ్ళ పిల్లలకు ఎన్ని బట్టలు ఉన్నాయో చాలామందికి బాగా డబ్బున్న వాళ్ళకి లెక్కే ఉండదు. కానీ చాలామంది నేను ఏమి ధరించుకోవాలి, నా శరీరం ఏమైపోతుంది అని చింతిస్తారు. మనం ధరించుకోవడం బట్టలే కాకుండా మనం ఇంకో విషయం ఆలోచించాలి. ఏంటి ఆ విషయం అంటే మన దేహాన్ని గురించి చాలామంది చింతిస్తారు. రక్త పరీక్ష చేసుకోమని డాక్టర్ చెప్తే ఆ రక్త పరీక్ష చేసుకున్న తర్వాత వచ్చే వారం నా దగ్గర రండి నేను మీతో మాట్లాడాలంటే అంతవరకు నిద్ర రాదండి మనుషులకి. ఎందుకో తెలుసా? చింతపోతుంటారు, నాకేమైనా రోగం వచ్చిందేమో అని. డాక్టర్ చెప్పేంతవరకు నీకేం కాలేదయ్యా నువ్వు బాగున్నావని చెప్పేంతవరకు నిద్ర పట్టదు మనుషులకి. ఎందుకు? నా శరీరం నేను ఉంటా బ్రతికుంటానో లేదో అని మనుషులకి భయం, చింత, నిద్ర పట్టదు చాలామందికి, తిన్నది అరగదు చాలామందికి, జుట్టు ఊడిపోతుంటారు మనుషులకి. ఎందుకంటే చింత, చింత,
చాలామంది మీరు ఆలోచించండి, షుగర్ వ్యాధి డయాబెటీస్ అని అంటారు, చింత వలనే వస్తుంది. కడుపులో అల్సర్స్ చింత వలనే వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ చింత వలనే వస్తాయి. చాలామంది చింతించి కూడా మరణిస్తారండి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని అంటారు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే తినది సరి గరగక, లేకపోతే వెంట్రుకలు ఊడిపోవటం, ఇలాంటి రోగాలన్నీ కూడా చింత వలన, స్ట్రెస్ వలన వస్తాయని డాక్టర్లు చెబుతారండి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, చాలామంది నా దేహానికి ఏమైపోతుందేమో అని చాలా చింతిస్తారు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? అడవి పువ్వులను మీరు ఒక్కసారి గమనించండి అంటాడు. అవి ఎలా పెరిగాయో మీరు గమనించండి అంటాడు. సొలొమోను ఆయన జ్ఞానం అంతటితో కూడా అలా అలంకరించుకోలేదు అని అంటాడు. ఈరోజుండి రేపు పొయ్యిలోకి పోయే ఆ అడవి పువ్వు, దేవుడు అంత బాగా ఆయన ఆ పువ్వును చూసుకుంటే ఏమంటాడో తెలుసా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? సహోదర సహోదరి, మనం ఒకసారి ఆలోచించాలి. అడవిలో చెట్లను ఒలిపించేది ఎవరు? దేవుడే కదా. అడవిలో గడ్డి మొలిపించేది ఎవరు? దేవుడే కదా. అడవిలో పువ్వులు మొలిపించేది ఎవరు? దేవుడే కదా. ఆ పువ్వుకు సౌందర్యాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే కదా. మనుషులు ఎంత మేకప్ వేసుకున్నా, ఎంత ఫేర్ అండ్ లవ్లీ పూసుకున్నా, ఎంత ఇది చేసినా కూడా, ఎంత మంచి పట్టు చీరలు కట్టుకున్నా, ఎన్ని నగలేసుకున్నా కూడా ఒక పువ్వులాగా తయారవ్వలేరంట. అది యేసు ప్రభు చెబుతున్నాడండి. సొలొమోను మహాజ్ఞాని, ఎంతో ధనం ఆయన దగ్గర ఉంది. ఆయన కూడా ఆయన జ్ఞానంతో ఆయన ధనంతో కూడా ఒక పువ్వులాగా ఆయన తయారు కాలేడంట. ఈరోజుండి రేపు వాడిపోయే పువ్వు, ఈరోజుండి రేపు పొయ్యిలోకి పోయే పువ్వును దేవుడు అంత చక్కగా అలంకరిస్తుంటే మన దేహాన్ని గురించి ఆయన పట్టించుకోడా? సహోదర సహోదరి, నా జీవితానికి, నా దేహానికి ఏమైపోతుందని మీరు చింతించొద్దు. నాకు ఏ రోగం వస్తుందో అని చాలామంది భయపడతా ఉంటారు. మన శరీరం దేవుని ఆలయం. ఈ దేవుని ఆలయాన్ని మనం పరిశుద్ధంగా ఉంచితే ఈ ఆలయాన్ని చూసుకునే బాధ్యత ఆయనది. ఆమెన్, ఆమెన్. మనం ఆ మాట నమ్మాలి. ఎందుకంటే ఈ దేహాన్ని ప్రభు ఆయన ఆలయంగా చేసుకోవాలనుకుంటాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఏమన్నా తెలుసా? మనం లోకాన్ని ఎందుకు ప్రేమించకూడదు అని చెబుతూ, లోకంతో స్నేహం దేవునికి వైరం అని చెప్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ద ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఈజ్ ఎనిమిటీ విత్ గాడ్ అని 5వ వచనంలో ఏమంటాడంటే, యాకోబు పత్రికలో పరిశుద్ధాత్ముడు మనలో జీవించాలని ఆయన మత్సరపడుతున్నా అంటారు. ద స్పిరిట్ యర్న్స్ విత్ జెలసీ అని ఉంటుంది ఇంగ్లీష్లో అయితే. అంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలని, మన శరీరాన్ని ఆయన వశపరచుకోవాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడంట. ఆయన ఆశ కలిగి ఉన్నాడంట. అంటే మన శరీరాన్ని మనం పరిశుద్ధాత్మనికైనా అప్పగించవచ్చు, లేకపోతే లోకపు ఆశలకైనా అప్పగించవచ్చు. మీరు లోకపు ఆశల్ని ఎందుకు అంటే, మనుషులకు నాకు కావాలి, నా దేహాన్ని నేను కప్పుకోవాలి, నా దేహాన్ని నేను ఎలా అయినా అలంకరించుకోవాలి, నా ఆరోగ్యం బాగుండాలని మనుషులు ఎంత కష్టపడతూ ఉంటారంటే అంత కష్టపడతూ ఉంటారు. సహోదర సహోదరి, నీ దేహం దేవుని ఆలయం. నీ దేహం ద్వారా ప్రభుని మహిమపరచు. ఆ దేహాన్ని ప్రభు చూసుకుంటాడు. ఉదాహరణలు పాత నిబంధనలో మీరు ఒకసారి ఆలోచించండి. మోషే దేవుని మహిమపరిచాడండి. ఆయన అంటాడు, ఆయన 120 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన అంటాడు, ఆయన కంటి చూపు పాడవలేదంట, ఆయన శక్తి తగ్గలేదంట. కాలేబు కూడా, కాలేబు 80 సంవత్సరాల అప్పుడు అంటాడండి, నాకు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఉన్న శక్తి నాకుంది అని అంటాడు. నాకు ఒక పెద్ద పర్వతం ఇవ్వు అని యూదా దేశాన్ని ఆయన కోరుకొని ఆ పర్వతం మీద ఆయన ఎక్కిపోట్లాడి ఆ శత్రువులను జయించి ఆ పర్వతాన్ని ఆయన వశపరచుకుంటాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, దేవుని సన్నిధిలో గడిపే వారికి దేవుని మహిమ వారి మీద ప్రకాశిస్తే, దేవుని యొక్క మహిమ ప్రతి అవయవంలో, నడినెత్తి నుంచి అరుక్కాల వరకు దేవుని మహిమ ఒక వ్యక్తిలో ప్రకాశిస్తుందండి. అలాంటి వ్యక్తిని దేవుడు కాపాడుతాడు. ఆలోచించండి మీరు, మన దేహం దేవుని ఆలయం.
మన దేహుని మన దేహాన్ని కాపాడేది దేవుడే. అందుకే మీరు మీ దేహాన్ని గురించి చింతించొద్దు అని అంటాడు. నేను ఏమి ధరించుకుందానా కాదు, అంతే మాత్రమే కాదు, మనం ఏమి ధరించుకుందాం అని చింతపడకూడదు. మనకు కావలసిన వస్త్రాలన్నీ ఇస్తాడు ఆయన, కానీ మన దేహానికి ఆరోగ్యం కూడా ఇస్తాడు ఆయన. మీరు దేని విషయం చింతించొద్దు, ఎందుకంటే మీ పరలోకపు తండ్రి వాటికి ధరింప చేస్తున్నాడు కదా. మీ పరలోకపు తండ్రి నీ శరీర అవసరతలన్నీ చూసుకుంటాడు. నీ శరీరాన్ని గురించి నువ్వు చింతించొద్దు, నాకు నా తండ్రి ఉన్నాడు పరలోకంలో అనే ధైర్యం నీకు ఉండాలి, ధైర్యం నీకు ఉండాలి. అప్పుడు ఆ పరలోకపు తండ్రి నువ్వు వదిలిపెట్టాడు, నిన్ను విడిచిపెట్టాడండి. మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలంట, అప్పుడు సమస్తాన్ని నీకు ఇస్తానన్నాడు. చింతలేని జీవితం ఎలా సాధ్యం అంటే, మొదటిగా నా పరలోకపు తండ్రి నన్ను పోషిస్తాడు, నా పరలోకపు తండ్రి నాకు ధరింప చేస్తాడు, నా శరీరాన్ని చూసుకుంటాడు. మత్తయి సువార్త 6:32 ఏముందంటే, మన ఇవన్నీ అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు అని యేసుప్రభు అంటాడు. అంటే మన ప్రతి అవసరత కూడా మన పరలోకపు తండ్రికి తెలుసు అంట. అయితే ఈ అవసరత ఎలా తిరుగుతాయండి? నాకు చాలా అవసరతలు ఉన్నాయి అని మీరు అనొచ్చు. ఆర్థిక అవసరం ఉంది, ఉద్యోగ అవసరం ఉంది, కుటుంబ అవసరం ఉంది, పిల్లల అవసరం ఉంది, ఇళ్ళ అవసరం ఉంది, చాలా అవసరతలు ఉన్నాయండి, అందుకే నేను చింతపోతున్నాను అని మీరు అనుకుంటుంటే ఈరోజు చూడండి, యేసుప్రభు అంటాడు మీ అవసరాలన్నీ కూడా పరలోకపు తండ్రికి తెలుసు. మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి అంటే ఆయన పరిపాలన కింద ఉండండి, ఆయన యాజమాన్యం కింద ఉండండి, ఆయన్ని ప్రభువుగా మీరు ప్రతిష్ఠించుకోండి, ఆయన ఏలుబడిలో మీరు ఉండండి. తర్వాత ఆయన నీతిని వెతకండి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని. ఆయన నీతి అంటే దేవుని ఎదుట నేను నీతిమంతుడిగా ఉండాలి. అంటే నేను దేవుని ఎదుట కరెక్ట్గా ఈయన నా బిడ్డ అని దేవుడు చెప్పగలిగే విధంగా ఉండాలి. పౌలు చెరసాలలో ఉండి సంఘానికి ఒక ఉత్తరం రాస్తాడండి, అదే ఫిలిప్పీ పత్రిక. ఫిలిప్పీ పత్రిక 4:6 సంఘముతో పౌలు చెబుతున్న మాట, అపొస్తలుడైన పౌలు చెబుతున్న మాట ఏమిటో తెలుసా? దేనిని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ వినపములు దేవునికి తెలియజేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి యుండును. దేని గురించి చింతించొద్దంటాడు. ఈ మనిషి ఎక్కడున్నాడో తెలుసా? ఈ మనిషి ఉండేది చెరసాలలో అండి. చెరసాలలో కూర్చొని దేని గురించి చింతించొద్దు అంటాడు ఏంటి? ఆయన ఉన్నది చెరసాలలో. చెరసాలలో కూడా చింతలేని జీవితం సాధ్యమండి. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా కూడా చింతలేని జీవితం సాధ్యం అని పౌలు చెప్తున్నాడు. ఎప్పుడు తెలుసా? మీ మనసు ఎప్పుడైతే ఆయన మీద ఉంటుందో. దేని గురించి చింతించదు కానీ ప్రతి విషయం యందు కృతజ్ఞతాస్థుతులతో మీ ప్రార్థన వలన మీ అవసరతలన్నీ ప్రభువుకి చెప్పండి అంటున్నాడు. మనం ప్రార్థించండి అని అంటున్నాడు. మీ చింత లేని జీవితానికి రహస్యం ప్రార్థన. ప్రతి విషయం ప్రభుకి చెప్పాలి. చాలామంది చాలా చింతపోతారు, మనుషుల దగ్గరికి వెళ్తారు, కానీ ప్రభుకి మాత్రం చెప్పరండి. ప్రభు సన్నిధిలో మనుషులతో మాత్రం గంటలు గంటలు ఫోన్లో మాట్లాడతారు, పోయి 100 కిలోమీటర్లు పోయి మనుషులతో కూర్చొని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి మాట్లాడి, ఈ సమస్య ఉంది దీన్ని ఎలా తీర్చాలి దీన్ని ఎలా తీర్చాలి అని మనుషులతో సలహా తీసుకుని వస్తారు. కానీ దేవుని దగ్గర విచారించరండి. దేవుని సన్నిధిలో ఒక సంపూర్ణ రాత్రి నేను ప్రార్థన చేస్తాను, రాత్రంతా ప్రార్థన చేస్తాను. ఎప్పుడైనా నువ్వు అలా చేసావా? 2 గంటలైనా ప్రార్థన చేసావా? 3 గంటలైనా ప్రార్థన చేసావా? ఒక మధ్యాహ్నం అంతా ప్రార్థన చేసావా? ఒక సాయంత్రం అంతా ప్రార్థన చేసావా? ప్రతి విషయాన్ని గురించి మనం ప్రార్థన చేయాలండి. అప్పుడు ఏముంటుంది? దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం. మనిషికి సమాధానం ఎప్పుడు వస్తుంది తెలుసా? డాక్టర్ ఏదో నీకు రిపోర్ట్ వచ్చిందయ్యా రా అన్నాడు అనుకోండి, ఈయనకు నిద్ర పడ్డప్పటి వరకు. డాక్టర్ దగ్గర పోయిన తర్వాత డాక్టర్ అంటే నీకేం లేదయ్యా,
అంతా బాగున్నాను బో ఇంటికి అంటే అప్పుడు ఆ వ్యక్తికి ధైర్యం వస్తుంది, నిద్ర పడుతుందండి. చింత మాత్రం ఒకే నిమిషంలో మాయమైపోద్ది. ఎందుకు? ఈయనకి ఎప్పుడైతే తెలిసిందో, డాక్టర్ చెప్పాడు కదా, డాక్టర్ చెప్పిన మాటను పట్టుకొని ఆయన నిద్రపోతా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైంది ఏంటి, నాకు ఏ రోగం లేదని. అందుకే ఆయనకి నిద్ర వస్తుంది. దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. మనకు కొంచెం అర్థమవుతే మన చింత పోతుంది, కానీ మీకు అర్థం కానవసరం లేదు. మీకు ఎంత అర్థమైనా దానికంటే గొప్పది దేవుని సమాధానం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయానికి, మీ మనస్సుకు కావలిగా ఉంటుంది అని. సహోదర సహోదరి, నీ చింత పోవాలంటే ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుని సమాధానం ఒక కాపలాదారుడుగా, ఒక సోల్జర్గా మన మనస్సుకు, మన హృదయానికి ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి విషయంలో ప్రార్థన చేయటం నేర్చుకో. ప్రతి సమస్యను బట్టి నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. చింతించొద్దు. నువ్వు చింతించి నీ జీవితానికి ఒక గంట కూడా యాడ్ చేయలేవు. నీ ఎత్తును ఒక మూరెడు కూడా పెంచుకోలేవు. మన జీవితంలో మనం ఏమీ చేయలేము దేవుని సహాయం లేకుండా. యేసుప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటాడు. ఆయన శిష్యులతో చెప్పిన మాట యోహాను సువార్త 15:5. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేము, కానీ సమస్తం ఆయన మనం చెబితే, సమస్తం ఆయన చేతుల్లో పెడితే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. చింతలేని జీవితానికి ఆఖరి రహస్యం పేతురు ఏం చెబుతాడంటే, 1 పేతురు 5:7 అంటాడు, మీ చింత యావత్తు ఆయన మీద మోపండి, ఎందుకంటే మీ గురించి ఆయన చింతిస్తున్నాడని. మన చింతనంట ఆయన మీద మోపాలంట. ఇంగ్లీష్లో ఎట్లుంటుందంటే, క్యాస్ట్ యువర్ బర్డెన్ అపాన్ హిమ్ ఫర్ హీ కేర్స్ ఫర్ యూ. క్యాస్టింగ్ అంటే ఆయన మీద మోపండి అని ఉంది కదా, క్యాస్టింగ్ అంటే ఇసిరి పారేయడం అని అర్థం. అంటే మన భారాన్ని ఆయన మీద మనం మోపాలి. మోపి ఆ భారం మోయకుండా మనం తిరిగి రావాలి. మన ప్రార్థన అంటే మన భారమును ఆయన దగ్గరికి మోసుకొని వెళ్ళడం. మనం విశ్వాసముతో, మన విశ్వాసం అంటే ఆ భారం ఆయన మీద వేసి మనం బరువు లేకుండా మళ్ళీ తిరిగి రావటం. సహోదర సహోదరి, నీ ప్రతి భారమును కూడా, నీ ప్రతి అవసరతను కూడా, నీ ప్రతి నీడ్ను కూడా ప్రభువుకు, ప్రభు మీదను మోపి నువ్వు తిరిగి వచ్చేసేయి. ఎందుకు తెలుసా? యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు నీ పాపం నా పాపం తీసి దేవుడు ఆయన మీద మోపాడంట. అందుకే ఆయన నీకు బదులుగా, నాకు బదులుగా మరణించాడు. మన చింతను కూడా, Surely he has borne our griefs and carried our sorrows. మన దుఃఖములను ఆయన వహించాడంట, మన వ్యసనములను ఆయన భరించాడంట, మన కొరకు ఆయన మొత్తబడ్డాడంట, మనకు సమాధానకరమైన శిక్ష ఆయన మీద పడిందంట. యెషయా గ్రంథం 53:4-5 చెబుతుంది, యెహోవా ఆయన మీద మన ప్రతి పాప భారమును మోపాడంట. 6 చెబుతుంది, అందుకే ఆయన దగ్గరికి రా. మన పరలోకపు తండ్రి నిన్ను పోషిస్తాడు. మీ పరలోకపు తండ్రి నీకు ధరింపు చేస్తాడు. మీ పరలోకపు తండ్రికి మీ ప్రతి అవసరం తెలుసు. అందుకే మీ అవసరతలన్నీ ఆయనకి చెప్పు. ఆయన నుంచి చింత లేని జీవితాన్ని మీరు పొందుకోండి. ఆయన మీద మీ భారాన్ని మోపటం నేర్చుకోండి. అప్పుడు మీరు దేవుని సమాధానాన్ని, దీవెనను పొందుకుంటారు. ఈ నూతన సంవత్సరంలో చింతలేని జీవితం ప్రభువు మీకు ఇచ్చునుగాక. ఆమేన్.